హాయ్ అండి, నేను మీ ప్రవల్క. వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి నేను ఒక టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అది వచ్చేసేసి మొన్న అక్టోబర్ 1st ఒక ఈవెంట్ స్టార్ట్ అయింది దుబాయ్లో. అది వచ్చే Expo 2020 అనమాట. ఇది యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ జరగాల్సిన ఈవెంట్, డ్యూ టు కోవిడ్ వల్ల అది 2021కి పోస్ట్పోన్ అయ్యిందనమాట. సో నిన్న గ్రాండ్గా అక్టోబర్ 1st లాంచ్ అయిందనమాట ఈ ఈవెంట్ అనేది. ఐ మీన్ స్టార్ట్ అయ్యింది. ఇది 6 months ఉంటుందన్నమాట ఈ ఈవెంట్ అనేది. సో అక్టోబర్ 1st నుంచి March 31st 2022 దాకా ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్గా 6 months ఉంటుంది ఈ ఈవెంట్. అసలు ఈ ఈవెంట్ ఏంటి అంటే, వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్నీ ఒక దగ్గర గ్యాదర్ అవుతాయి అన్నమాట. ఇది ప్రతి 5 years ఒకసారి డిఫరెంట్ కంట్రీస్కి వస్తుంది అన్నమాట ఈవెంట్. ఒకసారి సింగపూర్లో జరిగింది, అండ్ ఇంకోసారి ఇటలీలో జరిగింది, అండ్ ఇప్పుడు దుబాయ్లో జరుగుతుంది అన్నమాట. సో ఇది 5 years ఒకసారి జరిగే ఈవెంట్ అన్నమాట. దీంట్లో అన్ని కంట్రీస్, 190 కంట్రీస్ గ్యాదర్ అవుతాయి. గ్యాదర్ అయ్యి వాళ్ళ ఇన్నోవేషన్స్ని, వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ఆర్ట్స్ని, టెక్నాలజీ ఉంటుందో టెక్నాలజీకి సంబంధించినవి అవన్నీ ఒక దగ్గర, మెడికల్కి సంబంధించినవి అవన్నీ ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట ఆ ఈవెంట్స్లో. సో ఇది అసలు Expo 2020 పర్పస్ అన్నమాట. అండ్ లాస్ట్ Expo 2015 కూడా జరిగింది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు Expo 2020 జరుగుతుంది అన్నమాట గ్రాండ్గా. ఇది చాలా పెద్ద గ్రాండ్ ఈవెంట్ అండి. సో ఎవరైనా కానీ తప్పకుండా విజిట్ చేయండి ఈ 6 months కానీ దుబాయ్ వస్తే, లేదా దుబాయ్ వచ్చే ఆలోచన ఉంటే మాత్రం March 31st లోపలికి రండి. చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. నేను వెళ్ళాను, 1st డేనే వెళ్ళాను అన్నమాట. చాలా బాగుంది. అండ్ అసలు అది మొత్తం 4.81 కిలోమీటర్స్లో మొత్తం ఆక్యుపై చేస్తుంది అన్నమాట ఈ ఈవెంట్ అనేది. సో తప్పకుండా ట్రై చేయండి రావడానికి మాత్రం. ఇన్ కేస్ ఈ 6 months లోపల ఎవరైనా వస్తే మాత్రం Expo 2020 మాత్రం విజిట్ చేయండి. అండ్ అంతేకాకుండా Expo 2020లో ఇలాంటి పాస్పోర్ట్ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇది పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ కంపల్సరీ తీసుకోండి. అక్కడ స్టోర్స్ ఉంటాయి, ఆ స్టోర్స్లో దొరుకుతాయి అన్నమాట. లేదంటే అమెజాన్లో కూడా ఉంది ఇది. కానంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇది 20 dirhams ఉంటుంది అన్నమాట. ఇది ఏంటి అంటే, జస్ట్ మనకు ఒక మెమరీ లాగా అన్నమాట. ఇలా స్టాంప్స్ వేస్తారన్నమాట. ఇక్కడ 190 pavilions ఉంటాయన్నమాట. 190 కంట్రీస్ వాళ్ళ పెవిలియన్స్ ఉంటాయి. సో మనం ఏ కంట్రీ పెవిలియన్ విజిట్ చేస్తామో, లాస్ట్ వెళ్ళే ముందు ఆ పెవిలియన్ వాళ్ళు, ఆ కంట్రీ పెవిలియన్ వాళ్ళు ఇలా వేస్తారన్నమాట స్టాంప్. సో మనకి మామూలుగా పాస్పోర్ట్స్ ఉంటాయి కదండి, ఏ కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ స్టాంప్ వేస్తారు కదా. సో సేమ్ అలానే అన్నమాట ఇది కూడా. ప్రతి పెవిలియన్ వాళ్ళు ఇలా స్టాంపింగ్ వేస్తారన్నమాట. సో తప్పకుండా ఇది ఒకటి అయితే తీసుకోండి, వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. ఐ మీన్ ఒక మెమరీ లాగా మనకి మిగిలిపోతుంది అన్నమాట ఇది. సో ఇదండి Expo 2020 గురించి. ఇక్కడ నుంచి నేను 1st డే ఒక 12 pavilions విజిట్ చేశాను అన్నమాట. అసలు ఆ పెవిలియన్స్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది మాత్రమే చూపిస్తున్నాను, లోపలికి వెళ్ళి చూపించట్లేదు. ఎందుకంటే వీడియో చాలా పెద్దదైపోతుంది, అందుకని జస్ట్ ఆ పెవిలియన్స్ ఏంటి, ఏ కంట్రీస్వి అనేది మాత్రమే చూపిస్తున్నాను, ఎలా ఉంటున్నాయి అని. సో ఇక్కడ నుంచి అది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ముందు కొంచెం చిన్న చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కూడా ఉన్నాయి. కొంచెం చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను, అవి కూడా యాడ్ చేస్తానన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పీకేస్ ఫ్యామిలీ. బై బాయ్. చూసారు కదా, ఇదే అన్నమాట స్టార్టింగ్ Expo 2020కి ఎంట్రన్స్ అన్నమాట. చూసారు కదా ఎంట్రన్స్ ఎంత బాగుందో అసలు. అండ్ చెకింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేస్తామన్నమాట.
ఇది మెయిన్ అనమాట. ఇటు వచ్చేసేసి ఇటు సౌత్ హాల్ ఇప్పుడు నేను చూపించేది, అండ్ ఇటు వచ్చేసి నార్త్ హాల్ అనమాట. రెండు హాల్స్ ఉన్నాయి, నేను దానికి వెళ్ళలేదు ఏంటో అని. రేపు వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి దాన్ని కూడా. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మొత్తం, ఇదంతా వచ్చేసి ఒకటే అనమాట. ఇది వచ్చేసి మొత్తం Explore 2020 అనమాట. అండ్ అక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ మ్యాప్ ద్వారా వెళ్ళచ్చు అనమాట మనము, చూసారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో 190 కంట్రీస్ ఫ్లాగ్స్ ఉన్నాయన్నమాట, చూసారు కదా. అండ్ ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది, చూపిస్తాను. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉందన్నమాట, చూసారు కదా. స్క్రీన్ పైన జూమ్ చేసి చూపిస్తున్నాను, అది వచ్చేసి మన ఇండియన్ ఫ్లాగ్ అన్నమాట. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఈవెంట్స్ కూడా జరిగినాయన్నమాట, ఐ మీన్ మ్యూజికల్, డ్యాన్సింగ్ అవన్నీ, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మ్యూజికల్ ఈవెంట్ జరుగుతుందండి, అది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, చూసారు కదా. ఇట్లా ఎంట్రన్స్ అనమాట, మధ్యలో ఇలా పెద్ద ఈ మనం ఈవెంట్స్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి పెద్దది ఉంటుంది అనమాట. September 30 ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ జరిగిందండి ఈ హాల్ లోపల, అది కూడా లోపల చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది అనమాట లోపల. ఇక్కడ 30 ఈరోజు సెరమనీ జరిగిందనమాట, లాంచ్ చేశారు ఆ రోజే, అఫీషియల్గా లాంచ్ చేశారు, చూసారు కదా ఎంత బాగుందో. లాస్ట్లో దీనికి లైటింగ్ కూడా వేశారు, అది కూడా చూపిస్తాను. లాస్ట్ ఎండ్లో వస్తుంది ఆ లైటింగ్, అది అంటే వాళ్ళ నేషనల్ బర్డ్స్, నేషనల్ యానిమల్స్ వాటన్నిటిని పెట్టి లైటింగ్ వేశారనమాట. సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అండ్ ఇక్కడ నుంచి ఈ పెవిలియన్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ యుఏఈ పెవిలియన్ ఉంది, చూసారు కదా. ఇది మొత్తం అవుట్ సైడ్ నుంచే చూపిస్తున్నాను, లోపల అప్పటికి ఈ పెవిలియన్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇది అన్నమాట యుఏఈ పెవిలియన్ అనేది. అండ్ సెకండ్ వచ్చేసి సౌదీ పెవిలియన్ అండి. ఇక్కడ నుంచి పెవిలియన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి, మీరు చూసేసేయండి. అండ్ ప్లీజ్ వీడియోస్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ Explore 2020 వీడియోస్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తాయి. ఇక్కడ చాలా ఐ మీన్ ఆర్గనైజింగ్ కూడా చాలా బాగుంది అన్నమాట, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. సో చాలా బాగున్నాయి, సో స్కిప్ చేయకుండా వీడియోస్ని చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాము, అంటిల్ దెన్ బై బై.